Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ చరిత్రలోనే ఫస్ట్ టైం చంద్రబాబుకు తీరని వ్యధ. 2019 శాసనసభ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన వైసీపీ శాసనసభలో టీడీపీని కుదేలు చేసింది. అసెంబ్లీలో 151 మంది సభ్యులతో వైసీపీ అత్యధిక బలంతో ఉండగా టీడీపీకి కేవలం 19 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ వారిలో వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, మద్దాలిగిరి చాలా కాలం క్రితమే జగన్ పార్టీకి జయకొట్టారు. మిగిలిన 19 మందితోనే శాసనసభలో ఏదో విధంగా నెట్టుకొస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి గుడ్డిలో మెల్ల మాదిరి ఇప్పటి వరకు తమకు బలమున్న శాసన మండలి ఉందనే ధీమా ఉండేది. వైసీపీ అధికారం చేపట్టే నాటికి శాసన మండలిలో ఆ పార్టీకి 11 మంది సభ్యులు ఉండగా టీడీపీకి 28 మంది సభ్యులుండేవారు. పైగా శాసన మండలి చైర్మన్ షరీఫ్, వైస్ చైర్మన్ రెడ్డి సత్యనారాయణ కూడా టీడీపీ వారే కావడంతో అనేక సందర్భాల్లో అక్కడ జగన్ ప్రభుత్వం ఇబ్బంది పడింది. ముఖ్యంగా జగన్ మానస పుత్రిక అయిన 3 రాజధానుల బిల్లు విషయంలో శాసన మండలి సర్కార్కు ఎదురు తిరగడంతో సీఎంకు పట్టలేని కోపం వచ్చింది. ఆ ఆవేశంలో శాసన మండలి రద్దుకు అసెంబ్లీలో ఆయన ఏకగ్రీవ తీర్మానం కూడా చేయించేశారు. ప్రస్తుతం శాసన మండలి రద్దు తీర్మానం ఢిల్లీలో పెండింగ్లో ఉంది. కానీ శాసనమండలిలో కూడా సంఖ్యాబలాలు మారిపోయాయి. ఒక్క జూన్ నెలలోనే తెలుగుదేశం పార్టీ 14 మంది ఎమ్మెల్సీలను కోల్పోయింది. టీడీపీకి చెందిన గవర్నర్ నామినేటెడ్ కోటాలో నామినేట్ అయిన 4, స్థానిక సంస్థల ద్వారా శాసనమండలికి ఎన్నికైన 10 మంది ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తి కావడంతో వారంతా రిటైర్ అయ్యారు. ఈ నెల 18వ తేదీన ఒక్కరోజులోనే 10 మంది టీడీపీ ఎమ్మెల్సీలు మాజీలైపోయారు. 3 రోజుల క్రితమే 4 వైసీపీ నేతలు గవర్నర్ కోటాలో నామినేటెడ్ ఎమ్మెల్సీలుగా నియామకం పొందారు. తాజా బలాబలాలను చూస్తే 58 మంది సభ్యులు ఉండే శాసనమండలిలో ఇప్పుడు వైసీపీకి 21 మంది సభ్యులు ఉండగా టీడీపీ బలం 11కు పడిపోయింది. దీంతో ఇక కౌన్సిల్లో కూడా వైసీపీ ఒంటి చేత్తో చక్రం తిప్పబోతోంది. తెలుగుదేశం పార్టీ గతంలో కూడా అనేకసార్లు ఓడిపోయినప్పటికీ ఇంత ఘోరమైన పరాజయం మాత్రం ఎప్పుడూ ఎదురు కాలేదు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో 74 సీట్లు గెలుచుకున్న టీడీపీ 1-2 శాసనమండలి సభ్యత్వాలను కూడా దక్కించుకుంది. కానీ ఈ పర్యాయం టీడీపీకి అసెంబ్లీలో ఉన్న బలంతో ఒక్క శాసనమండలి సీటు కూడా ఆ పార్టీకి దక్కే అవకాశమే లేదు. పైగా శాసనమండలిలో కాస్త బాగా మాట్లాడతారనే పేరున్న బుద్ధా వెంకన్న, వైవీబీ రాజేంద్ర ప్రసాద్ తదితరులు కూడా రిటైర్ అయిపోయారు. కాబట్టి శాసనమండలిలో మిగిలిన నారా లోకేష్ ఇకపై వైసీపీకి టార్గెట్ అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి.